సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఏం జరుగుతోంది? అధికారుల అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? స్వయాన మంత్రి ఫిర్యాదు చేసినా లైట్ తీసుకున్నారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ గురుకుల పాఠశాలల్లో అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అక్రమాలపై విచారణ చేపట్టిన నేషనల్ కమిషన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ఎల్సీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి బిల్లులపై గెజిటెడ్ సంతకాలు చేయడంపై నేషనల్ కమిషన్ ఆరా తీసింది. అకాడమిక్ హెడ్ లతీఫ్ సలీముద్దీన్ తీరుపై కమిషన్ మండిపడింది. యాక్షన్ టేకన్ రిపోర్ట్ వివరాలను కోరింది. అర్హత లేని వారికి పోస్టులను కట్టబెట్టారని, 11 టీచర్ పోస్టులు అమ్ముకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి 2 పోస్టులు ఎలా ఇచ్చారనేది చర్చకొచ్చింది. 5 సభ్యుల కమిటీ కూడా కాగజ్ నగర్లో విచారణ చేపట్టి అక్రమాలు జరిగినట్లు గుర్తించి సెక్రటరీకి నివేదిక సమర్పించింది. కానీ ఇప్పటి వరకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎన్జీ రావు ఆడిట్ రిపోర్ట్లో 204 స్కూళ్లలో అక్రమాలు జరిగాయని తేలింది. వీటిలో కుమ్రం భీం జిల్లాలో 15 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు గుర్తించారు. మరోవైపు నిర్మల్లో అవుట్సోర్సింగ్ పోస్టులను అనర్హులకిచ్చినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. ఉమ్మడి జిల్లాలో నాన్ మైనార్టీ కోటాలో 11 20,000 చొప్పున అమ్ముకున్నట్లు తేలింది. జేఎల్ టీచర్ పోస్టులు అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు డిఎండబ్ల్యూఓపై యువజన సంఘాలు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.